Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎంపీ రఘురామకు బిగ్ షాక్. టీడీపీ జనసేనలో నో టికెట్. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు గట్టి షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడానికి ఏ పార్టీ ముందుకు రావడం లేదని సమాచారం. 2019 ఎన్నికల్లో రఘురామకృష్ణంరాజు వైసీపీ తరఫున నరసాపురం ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఆయన వైసీపీకి దూరం అయ్యారు. కొన్ని సందర్భాల్లో ఏకంగా సీఎం జగన్ పైన ఘాటు విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు. పార్టీలోనే ఉంటూ జగన్ మీద విమర్శలు చేయడంతో పార్లమెంట్ స్పీకర్కు రఘురామపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇదే సమయంలో రఘురామకృష్ణంరాజు బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జరిగింది. దీంతో వైసీపీ సైతం రఘురామ విషయంలో ధైర్యంగా ముందుకు వెళ్లలేకపోయింది. నియోజకవర్గానికి 3 ఏళ్లుగా దూరంగా ఉన్న రఘురామ ఢిల్లీలోనే ఉంటూ తన రాజకీయ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమి లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం ఆయన టీడీపీ జనసేన కూటమికి మద్దతుగా నిలుస్తున్నారు. రానున్న ఎన్నికల్లో రఘురామ పరిస్థితి మరీ కష్టంగా కనిపిస్తోంది. ఆయన ఈసారి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో బీజేపీ కూడా టీడీపీ జనసేన కూటమితో కలిసి వస్తుందని ఆశలు పెట్టుకున్న రఘురామకృష్ణంరాజుకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని తెలుస్తోంది. టీడీపీ జనసేన కూటమితో కలిసి నడిచేందుకు బీజేపీ సిద్ధంగా లేదని సమాచారం. కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయాలని చూస్తున్న రఘురామకృష్ణంరాజుకు ఇది మింగుడుపడని విషయమే అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అటు కూటమితో బీజేపీ కలిసి రాకుంటే రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదట. కూటమితో కలిసి వెళ్లే విషయంలో బీజేపీ స్టాండ్ క్లారిటీగా ఉండడంతో రఘురామకృష్ణంరాజుకు టీడీపీ జనసేన టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పినట్లుగా సమాచారం. పైగా రఘురామరాజుపై నెగిటివ్ రిపోర్టులు రావడంతో టీడీపీ జనసేన కూటమి ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న రఘురామకృష్ణంరాజు వెంటనే బీజేపీ టికెట్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారట. ఢిల్లీ పెద్దలు సైతం రఘురామకృష్ణంరాజుకు గట్టి షాకే ఇచ్చినట్లుగా తెలుస్తోంది. టీడీపీ జనసేన పార్టీలతో పొత్తుతో వెళ్లేందుకు ఇష్టపడని బీజేపీ నాయకులు వారితో సంబంధం ఉన్న రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇచ్చేది లేదని స్పష్టం చేశారట. టీడీపీ జనసేన కూటమి టికెట్ నిరాకరించడం అటు బీజేపీ సైతం మొండి చేయి చూపించడంతో దాదాపు అన్ని పార్టీల్లోనూ రఘురామకు డోర్స్ క్లోజ్ అయినట్లే అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. చంద్రబాబును నమ్మినందుకే రఘురామకు ఈ గతి పట్టిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే తప్ప ఏ పార్టీ కూడా టికెట్ ఇచ్చే పరిస్థితి లేదనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.